స్థాయిలో సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2016లో టాప్ 7 స్థానాన్ని ప్రిన్స్ మహేష్ బాబు కైవసం చేసుకున్నాడు. అయితే ఇదే లిస్టుకు సంబంధించి 2015 సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచిన ప్రిన్స్ 2016కు ఒక స్థానం కిందికి దిగడం కొంతవరకు షాకింగ్ న్యూస్ అయినా, గత ఏడాది బ్రహ్మోత్సవం లాంటి భారీ ఫ్లాప్ మూవీలో నటించాక కూడా మహేష్ కు ఈ ర్యాంక్ రావడం అతని స్టామినాను సూచిస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ లిస్టులో 1 స్థానంలో రోహిత్ కండేల్వాల్ ఉండగా విరాట్ కోహ్లీ 2, హృతిక్ రోషన్ 3, రణ్వీర్ సింగ్ 4, ఫవాద్ ఖాన్ 5, సిద్ధార్థ్ మల్హోత్రా 6 స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా జీతేష్ ఠాకూర్ 8, దోసంజ్ 9, షాద్ కపూర్ 10 స్థానాలను దక్కించుకున్నారు. అయితే బాహుబలి 2తో నేషనల్ సెలబ్రిటీగా మార్పిన ప్రభాస్ 22వ స్థానం, రానాకు 24వ స్థానాలు మాత్రమే లభించడం ఇక్కడ ట్విస్ట్. దీనితో గత సంవత్సర కాలంలో మహేష్ నటించిన ఏ ఒక్క సినిమా విడుదల కాకపోయినా మహేష్ క్రేజ్ చెక్కు చెదరలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా మహేష్ స్పైడర్ ను ఈ దసరాకు ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా విడుదల చేసి తీరుతామని మహేష్ గట్టి పట్టుదలతో ఉన్నాడంట. దీనికి కారణం సెప్టెంబర్ 27 నుండి వరుసగా వస్తున్న 6 రోజుల సెలవులని అంటున్నారు. ఇటువంటి వరుస హాలిడేస్ మళ్లీ సంక్రాంతి వరకు లేని నేపథ్యంలో ఎంతమంది హీరోలు పోటీ ఉన్నా స్పైడర్ ను విడుదల చేసి తీరుతామని మహేష్ చేస్తున్న ఒత్తిడికి దర్శకుడు మురుగుదాస్ సతమతం అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారా? స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ యు నో గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ ద్వారా మనిషిని చంపారు.